నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2023 దసరా నవరాత్రులు 9వ రోజు ఆశయుజశుద్ధ నవమి తిది 22 అక్టోబర్ 2023 ఆదివారం సాయంత్రం 5:26 నుండి 23 అక్టోబర్ సోమవారం పగలు 3:10 వరకు తిది ఉందండి. అయితే మనం పూజ నిర్వహించుకోవాల్సిన రోజు 23 అక్టోబర్ 2023 సోమవారం రోజున పూజ నిర్వహించుకోవాలి. ఈ రోజున నక్షత్రం శ్రవణ 3:46 నుండి తదుపరి ధనిష్ట. ఈ రోజున అమ్మవారు మహిషాసుర మధ్య దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని పూజించవలసిన శుభ సమయాలు తెల్లవారుజామున 5:10 నుండి ఉదయం 7:29 లోపల పూజ నిర్వహించుకోవాలి. ఆ సమయంలో కుదరని పక్షంలో ఉదయం 9:01 నుండి మధ్యాహ్నం 12:10 లోపల పూజ నిర్వహించుకోవాలి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, పానకం, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి కాపి రంగు చీర గాని ఎరుపు రంగు చీర గాని సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని నల్లని కలువ పువ్వులతో గాని వివిధ రకాల పుష్పములతో గాని అర్చిస్తూ చండీ సప్తసతి స్తోత్రం, ఖడ్గమాల స్తోత్రం పఠించాలి. ఈ రోజున మహానవమితో పాటు ఆయుధ పూజ, పుస్తక పూజ నిర్వహించాలి. ఈ రోజున ఏకభుక్తం ఉండాలి. ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పూజించడం వల్ల ధైర్యం చేకూరుతుంది, ఆపదులన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, అమ్మ ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని, మనందరికి ఆపదులన్నీ తొలగిపోయి అందరము సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.